महिला योगा साधकुलु निलबड़ी चेसे आसनालु चेयबोतुन्नारु। वन टू थ्री फोर फाइव मुक्कुतो लंग्स निंडा श्वासं तीसुकुंटू मुनिवेल मीद पैकी लेवाली। नाउ रिलैक्स श्वास वदुलुतू पादालनी पूर्तिगा भूमि की ताकिंचाली। फोर थ्री टू वन नेम्मदिगा रेंडु चेतुल्नि టచ్ చేయండి। నిలబడి చేసే ఆసనాలలో రెండవది వన్ టూ త్రీ फोर फाइव नाउ रिलैक्स फाइव फोर थ्री टू वन निलबड़ी చేసే ఆసనాలలో మూడవ ఆసనం చేయబోతున్నారు। వన్ టూ త్రీ లెఫ్ట్ సైడ్ ఫోర్ फाइव सिक्स सेवन एट बैक नाइन टेन मीकेंत वीलते अंत वंगोच्चु। इलेवन ट्वेल्व
13 14 15 సాధకులు చేసేటువంటి ప్రతి ఆసనం కూడా మీరు ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడే ఆసనం ఇప్పుడు ఈ ఆసనాల్లో భాగంగా త్రికోణాసన్ చేయబోతున్నారు చూసి మీరు కూడా చేయవచ్చు 1 2 left side 3 look up chupu paiki 4 chupu kindiki 5 nemmadiga lechi nilabadandi 6 jump 7 right side 8 9 10 11 12 jump 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఈ వీడియో చూస్తున్న సాధకులు గాని యోగాపై ఆసక్తి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంతక ముందు చేసినటువంటి ఆసనాలు ఇవన్నీ కూడా మీరు ఉదయం గాని సాయంత్రం గాని చేయవచ్చు ఈ విషయాన్ని మీరు గమనించి
ఇప్పుడు చేయబోయేటువంటి ఆసనాలపైన కూడా మీరు కొంచెం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ 1 2 3 4 5 6 7 8 చూపు ముందుకు ఉండాలి 9 10 11 12 left side left side 13 14 15 16 17 స్ట్రైట్గా నిలబడండి రెండు చేతులు కిందకి తీసుకొని రండి 17 18 నెమ్మదిగా లేవండి 19 20 22 జంప్ చేస్తూ కాలు కలపాలి జంప్ సాధకులందరూ కూడా ఇప్పుడు లాఫింగ్ ప్రాసెస్ చేయాలి రెడీ 1 2 3 స్టార్ట్ స్టార్ట్ లాఫింగ్ ప్రాసెస్ చేస్తున్న యోగా సాధకులు 3 సాధకులు నిలబడి చేసే ఆసనాలు చేశారు ఇప్పటివరకు చేసినటువంటి ఆసనాలన్నీ కూడా ఏ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళైనా నిదానంగా చేసుకునేటువంటి ఆసనాలను మాత్రం మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది ఆ తర్వాత చక్కగా వాళ్ళు లాఫింగ్ ప్రాసెస్ చేసి ఇప్పుడు కుర్చీలో కూర్చొని చేసేవాళ్ళు కుర్చీలలో కూర్చున్నారు విజువల్స్ మీరు చూడొచ్చు చాలామంది ఏమనుకుంటారంటే కింద ఇలా వజ్రాసనంలో కూర్చొని మాత్రమే యోగా చేయాలి కుర్చీలలో కూర్చొని యోగా చేయరాదు అనేటువంటి ఒక ఆలోచన ధోరణిలో ఉన్నారు ఈ వీడియోలో విద్యార్థులు ఉన్నారు గృహిణులు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు ఈ వీడియోలో మీకు అందరు కనిపిస్తున్నారు చూడొచ్చు మీరు ఇప్పుడు వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామ సాధన చేస్తారు ప్రాణాయామము అంటే ప్రాణశక్తిని ఆయామము చేయడము అని అర్థం మీకు దీర్ఘకాలిక రుగ్మతలు బీపీ షుగర్ అల్సర్ అస్తమా
కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి నుండి కూడా మనం విముక్తి పొందాలంటే మన రోజువారీ జీవితంలో యోగాని ఒక భాగం చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈరోజు సాధకులు ఈ వీడియోని చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను ప్రాణాయామ చేసేటప్పుడు ఈ విధంగా కుర్చీలలో కూర్చొని ప్రాణాయామ సాధన చేయొచ్చు ఇలా వజ్రాసనంలో కూర్చొని కూడా ప్రాణాయామ సాధన చేయొచ్చు ఇప్పుడు మీ ముందున్నటువంటి ఈ అమ్మాయి వజ్రాసనం పొజిషన్కి వెళ్తుంది మీరు ఒకసారి చూడండి 1 2 ఇది వజ్రాసనంలో కూర్చునేటువంటి స్థితి ఈ వజ్రాసనంలో మిగతా వాళ్ళందరూ కూడా వజ్రాసనంలోనే కూర్చున్నారు వజ్రాసనం నుండి సుఖాసనంలోకి వచ్చేటువంటి పోస్చర్ కూడా ఉంటుంది వజ్రాసనంలో కూర్చున్న సాధకులందరూ సుఖాసనంలోకి వస్తున్నారు ఒకసారి గమనించండి 1 రెండు చేతులు ముందుకి 2 లెఫ్ట్ సైడ్ టచ్ చేయాలి చూపు ముందుకుంటుంది 3 జస్ట్ అలా కూర్చోండి లెఫ్ట్ సైడ్ 4 5 సావధానంలో కూర్చోవాలి ఇది సుఖాసనంలోకి వచ్చేటువంటి విధానం ఇప్పుడు మనం కాసేపు ప్రాణాయామ చేద్దాం మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు చేయబోయేటువంటి ప్రాణాయామ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చూడండి సావధానంలో కూర్చున్నప్పుడు కూడా బ్యాక్ బోన్ ఇలా స్ట్రేట్ చేసి కూర్చోవాలి ఎప్పుడు కూడా కూర్చున్న కొంచెం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేసేటువంటి స్థితి అని కూడా అంటారు వజ్రాసనంలో కూర్చొని ఇలా కూర్చొని ధ్యానం చేయొచ్చు పద్మాసనంలో కూడా కూర్చోవచ్చు లేదా సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం మనం ప్రాణాయామ సాధన చేద్దాం అందరూ వజ్రాసనంలోకి మారండి వజ్రాసనంలోకి మారండి రైట్ ఇప్పుడు అందరూ కూడా వజ్రాసనంలోకి వచ్చారు విభాగ ప్రాణాయామ చేస్తారు ఇప్పుడు సాధకులందరూ కూడాను విభాగ ప్రాణాయామ చేస్తారు విభాగ ప్రాణాయామాలో 3 ప్రాణాయామాలు ఉంటాయి కనిష్ట విభాగ ప్రాణాయామ కనిష్ట విభాగ ప్రాణాయామ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి నెమ్మదిగా పూర్తిగా శ్వాసం తీసుకోండి ఆపి ఉంచండి గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసం బయటకు వదలండి మళ్ళీ నెమ్మదిగా పూర్తిగా శ్వాసం తీసుకోండి ఆపి ఉంచండి గొంతు మూలం నుండి శబ్దం టూ సైకిల్స్ పూర్తి అయిపోయినాయి ఇప్పటి వరకు నా థర్డ్ సైకిల్ నెమ్మదిగా పూర్తిగా
శ్వాసం తీసుకోండి, ఆపి ఉంచండి. గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసను బయటకు వదలండి. నౌ ఫోర్త్ సైకిల్, నెమ్మదిగా పూర్తిగా శ్వాసను తీసుకోండి, ఆపి ఉంచండి. గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసను బయటకు వదలండి. విభాగ ప్రాణాయామాలో రెండవది మధ్యమ విభాగ ప్రాణాయామ చేద్దాం. మధ్యమ విభాగ ప్రాణాయామ నెమ్మదిగా పూర్తిగా శ్వాసం తీసుకోండి, ఆపి ఉంచండి. గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసను బయటకు వదలండి. మళ్ళీ నెమ్మదిగా పూర్తిగా శ్వాసను తీసుకోండి, ఆపి ఉంచండి. గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ